హలో నమస్తే సలాం వైకుమ్ మీ అందరికీ మన వారేవా వంటలకు స్వాగతం మరి ఈరోజు నేను మన లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు కదా ఏది గడ్డి స్కామ్ ఫోడర్ స్కామ్లో ఉన్నాడు బాగా గడ్డి తింటారంటారు కానీ వానికి ఎప్పుడూ మన ఇంటర్వ్యూస్లో మాత్రం నాకు లిట్టి చోకా ఇష్టం అని చాలా పసన్లా తింటుంటాడు అయితే వాంది ఫేవరెట్ డిష్ ఏంది అని అడిగితే వాడు ఎప్పుడు లిట్టి చోకా అంటాడు మరి ఆ లిట్టి చోకా అనేది ఎట్లా చేయాలన్నా ఈరోజు మనం నేర్చుకుందాం ఎందుకంటే ఈ లిట్టి చోక చిన్న చిన్న రొట్టెలు చేస్తారు దాంతోపాటు కొంచెం కూర మస్తుగా ఉంటుంది కానీ మనం ఈరోజు చేసుకొని లాలూ ప్రసాద్ యాదవ్ ఫేవరెట్ డిష్ ట్రై చేద్దాం మరి ఈరోజు లిట్టి అనేది అది బీహార్ఓలకి చాలా చాలా పసందైంది అయితే వాళ్ళు చాలా ఇష్టం తింటారు మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ కానీ యాక్చువల్గా చెప్పాలంటే బీజేపీలో ఉన్నోళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నోళ్ళందరూ బాగా పరీక్ష అయిపోయినారు అరే ఎట్లా మజా వస్తలేదు ఏమొస్తలేదు లాలూని ఎలక్షన్ కాకపోయినా కానీ వాడిని తీసుకొచ్చి పార్లమెంట్లో కూర్చుకుందాం వాని చెప్పే మాటలు మస్తు 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 మజాకు ఉంటాయి వాళ్ళు లేకపోతే కష్టంగా ఉన్నది అని అడుగుతుండ్రు కానీ ప్రెసిడెంట్ ఒప్పుకుంటలేడు సో వస్తే కనుక వాడిని లాలూ కానీ తీసుకుపోతారు మరి ఈ లిట్టి అనేది ఎట్లా చేయాలంటే ఇందులో ముందు మనం గోధుమ పిండి తీసుకుందాం ఈ గోధుమ పిండి జర ఒక కప్పెడ్ తీసుకొని ఇందులో పోసుకొని అయితే ఇది కొంచెం లైట్గా మనము ఇప్పుడు రాజస్థాన్లో పోతే వాళ్ళు బాటి అని చేసుకుంటారు ఇట్లా రొట్టెల్ ఇట్లా గుండ్రం గుండ్రమే చాలా నార్త్లో చాలా సిటీస్లలో చేసుకుంటారు కానీ లిట్టి అనేది ఇది బీహారీ వాళ్ళ రొట్టె దానికోసం మనం గోధుమ పిండి తీసుకున్నాం దీని కొంచెం అంత మంచిగా కొరికెనికి మంచిగుండనికి జర అంత సోడా సోడా కూడా ఇందులో వేసుకొని కొంచెం కలుపుదాం కలిపి ఇందులో టేస్ట్ మంచిగుండికి దీంట్లో జర అజ్వైన్ వాము అంటాం కదా వాము కూడా కొంచెం వేసుకుందాం మరి జర్రంతా వామ వాము వేసుకుందాం ఈ వాము వేసుకుంటే కడుపుకి కొంచెం జర మంచిగా ఉంటుంది ఎందుకంటే దీనిని నూనెలా లేకుంటే నెయ్యిలా ముంచుకొని తినాల తర్వాత చూసుండండి జర ఉప్పు కూడా వేసుకుందాం మరి ఇందులో జర ఉప్పు కూడా వేసుకుందాం ఎక్కువ పోసుకోకుండా లేకుంటే మనకు పరేషాన్ ఉంటుంది తినడానికి జర్ర అంతా ఉప్పు వేసుకొని ఇందులో కలుపుకుందాం కలుపుకున్నాక ఇవి కొరకెనికి మంచిగా ఉండడానికి జరంతా మనం నెయ్యి పోసుకోవాలి ఇందులో షార్ట్ క్రస్ట్ మెథడ్ అని నేను నేర్పించినా కదా ఎన్నోసార్లు గట్ల కొంచెం అంతా నెయ్యి కూడా పోసుకుందాం నెయ్యి పోసుకొని మరి ఇందులో సోడా వేసినాం అయితే దీంట్లో జర పెరుగు వేసుకొని చేసుకుంటే డో మంచిగా ఉంటుంది ఆ ఏరియేషన్ అనేది పనిచేస్తుంది జరంతా పెరుగు కూడా పోసుకొని మరి కావాలనుకుంటే జ్వరంతా నీళ్లు కూడా పోసుకొని డో కలుపుకోని మనం బ్రెడ్ ఎట్లా కలుపుకుంటాం అట్లా కాకుండా మరీ అంత సాఫ్ట్ కాకుండా కొంచెం మీడియం సాఫ్ట్ డో కలుపుకోండి రొట్టె కలుపుకుంటాం కదా మనం పులకలు చేసుకొని రొట్టెలు కలుపుకుంటాం చూడండి గట్లనే కలుపుకొని ఇది మంచిగా పెట్టుకుందాం ఓకేనా ఇది లాలూ ప్రసాద్కి ఇష్టమైన రొట్టె మరి జర జాగ్రత్తగా భద్రంగా చేయను ఎందుకంటే వానికి కోపం వచ్చిందంటే వాళ్ళు గోళీ ఠాగుం అంటారు అంటే వాళ్ళు ఎప్పుడు గన్లు జోలో పెట్టుకొని తిరుగుతారు మన నచ్చాది నువ్వు వాళ్ళది ఏమన్నా మంచిగా మాట్లాడలేదంటే గోళీ డాగ్దుంగా అంటే నీ నోట్లో గోళీ అనుకో రి వాళ్ళు పొట్టలు వేస్తారు గోళీ డైరెక్ట్ మంచిది కాదు అది సో ఇప్పుడు ఈ రొట్టె పిండిని మంచిగా కలిపేసుకున్నాం కదా వెరీ గుడ్ ఇప్పుడు దీంతో లిట్టి ఎట్లా చేయాలో చెప్తాను మరి ఇవైతే పిండి రెడీ అయిపోయింది వీటిని ఉండలు చేసుకోవాలా దాన్ని స్టఫింగ్ చేయాలా స్టఫింగ్ చేసి మరి దీన్ని కుక్ చేయాలా కుక్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మన ఉంటాయి చూడండి మనం గోడలు కొట్టి ఊర్లలో పోతే గోడలు కొట్టుంటాయి ఉంటాయి కొండలకు కొట్టుంటాయి ఉంటాయి పిడకల్లో కనుక ఇవి కుక్ చేస్తే మస్తు టేస్ట్ ఉంటాయి భవి కానీ మనకైతే ఇప్పుడు పిడకలు కావాలంటే అంటే తిన్నాడు గట్టి తిన్నాడు ఆ దగ్గర పిడకలు ఉంటాయి నేను తినాలే నా దగ్గర ఏడ పిడకలు ఉంటాయి అందుకని నేను ఈ అవన్ ఉన్నది కదా అవన్లో నేను చేస్తాను చూస్తుండ్రీ వీటిని మస్తు ఉంటాయి ఇవి తర్వాత మనం నూనెలా కాదు నెయ్యిలా ముంచుకొని తినాలా లాలు కూడా ఎట్లా ఫులాయించండు నేను కూడా చూడండి స్టార్టింగ్ షో స్టార్ట్ చేసినా బక్కా గుంటుంటి ఇప్పుడు ఎట్లయినా ఫులాయించినా మరి వీటిని మంచిగా చేసుకొని బేక్ చేసుకుందాం మరి ఈ పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది దీంట్లో పిత్తి పిత్తి అంటే పిత్తి కాదు పిత్తి అంటే దాంట్లో మనం నింపుతాం దీంట్లో నిమ్మకాయ అంత ఉండ చేసి నింపుతాం కదా గా దాంట్లో పిత్తి పెట్టాలా మరి మరి ఆ పిత్తి చేసుకుందాం తర్వాత దీంట్లో స్టఫింగ్ చేసుకుందాం ఓకే మరి ఈ బ్రెడ్ల స్టఫింగ్ చేయడానికి పిత్తి పిత్తి పెట్టాలా అయితే ఆ పిత్తి చేయడానికి సత్తు సత్తు అంటే ఏంటంటే పొడి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బియార్లో కొంచెం గరిబోళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఈ సత్తు అనేది తింటారు ఇది ఏం చేస్తారంటే రకరకాల పప్పులు ఉంటాయి కదా వాటిలలో పొళ్ళు చేస్తారు ముఖ్యంగా పుట్నాల పప్పులు వాడతారు ఏం చేస్తారు కానీ దాన్ని పొడి చేసేసి దాంట్లో అంతా జ్వరం అంతా బెల్లం కూడా వేసుకొని పొద్దున బ్రేక్ఫాస్ట్లో జర నీళ్ళు పోసుకొని తినేస్తారు లేదనుకోండి కొంచెం డబ్బు నూనె ఏం చేస్తాడంటే పాలు పోసుకొని తింటాడు ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిగా ఉంటుంది హెల్తీ ఉంటుంది సో మరి ఈ పుట్నాలు ఎట్లా తయారు చేస్తారని మీకు చెప్తాయి ఈరోజు ఎందుకంటే చాలా మనకు తెలియదు కదా మనం అంతా తినుడే కానీ వస్తుంది ఏంది అని తెలుసుకున్న లేదు కదా అందుకోసమే నేను ఉన్నా కదా మీకు చెప్పడానికి అయితే ఇక్కడ పుట్నాలు ఉన్నాయి ఇది మన దేశీ చెంగల్ వీటిని ఏం చేస్తారంటే కొంచెం అంతా నీళ్ళలో జర నానబెట్టి దాన్ని ఇసుకలా రోస్ట్ చేస్తారు అప్పుడే మనకి ఈ చెనగల్ వస్తాయి మనం నెక్లెస్ రోడ్లో ఆడ పట్టుకొని ఇవన్నీ తింటాం కానీ తెలుసుకోవాలా బిడ్డలు అందరూ ఏంటంటే ఇవి రోజు చేస్తే జర ఉబ్బుతాయి చూడండి ఇట్లా ఉబ్బుతాయి లైట్గా ఉంటాయి తినడానికి మస్తుగా ఉంటాయి అయితే దీని పొట్టు పీక్తారు పీకుడు అంటే మిషన్లో పిక్తారో నాకు తెలియదు కానీ పీక్తకి ఇట్లా పుట్నాలు వెళ్తాయి ఈ పుట్నాలు వెళ్ళినాయి కదా దీన్ని పొడి చేస్తే ఈ సత్తు తయారవుతుంది అదే చెప్పినా కదా దీంట్లో మనం కావాలంటే వేరే పప్పులు కూడా వేసుకోవచ్చు రకాల పప్పులు వేసుకొని ఇట్లా మనం పొడి చేసుకొని దీంట్లో జర్రంతా బెల్లం వేసి పొడి చేసి పెట్టుకున్నారంటే మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా తినవచ్చు జరంత పాలు పోసుకొని నీళ్ళు పోసుకొని తింటే ఆరోగ్యానికి కూడా జర మంచిగా ఉంటుంది మరి మీ పిల్లలకు కూడా పెట్టుండ్రి మస్తు ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేస్తాం మనం దీంట్లో పిత్తి ఆ పిత్తి అంటే నాకు నవ్వు వస్తుంది ఈ మాటలు మాట్లాడితే ఎవడన్నా చేసుకొని నా తిండి మీరు పరేషాన్ కావద్దు ఆ సత్తు అనేది మీరు నేర్చుకుంటారు కదా అన్ని పప్పుల పొళ్ళు దాంట్లో మంచిగా తినని కూడా మస్తు ఉంటుంది కానీ ఇప్పుడు పిత్తి చేసాం మరి దీనికోసం ముందు మనం ఆవాల నూనె ఈ ఆవాల నూనె మంచి వేడి వేడి పెనంలో జర్రంతా పోసుకొని కొంచెం అవి రేం కాదు అయితే ఏంటంటే ఇది నూ పొగ రావాల పొగ రాలేదనుకోండి తిన్న తర్వాత ఎక్కడెక్కడో కాలుతుంది బయటికి మందుకని చెప్పి కడుపులో కాలకుండా ఉండాలంటే ఇది పొగ పెట్టించాలా పొగ పెడితే కడుపు హాయిగా ఉంటుంది లేకపోతే తెలుసు కదా మీరు ఆవాల నూనె ముక్కు ముక్కుగాడ పెడితే మండుతుంది అది అట్లాంటి నూనె కడుపు లేకపోతే ఎట్లుంటుంది అందుకే పొగ పెట్టించాలా పొగ పెట్టినాక ఇందులో మనం ఈ కలోంచి ఇత్తులు జర్రంతా వేసుకోన్రీ అది మంచి వాసన మస్తుంటుంది దాంట్లో జీర పోసుకుందాం జీరా వేసినాక జర్రంతా మంచిగా చాప్ చేసిన వెల్లుల్లి గార్లిక్ అట్లనే జింజర్ కూడా మంచిగా చాప్ చేసి ఇందులో పోసుకోన్రీ అట్లాగే కొంచెం కారం ఉండనికి పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇందులో పచ్చిమిరపకాయల తర్వాత మనం ఉల్లిపాయలు సన్నగా జరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోన్రీ వేసుకోగానే మంట బంద్ ఉండ్రీ ఎందుకంటే ఇట్లా పోవాలి ఈ పిత్తు పిత్తి అనేది లోపల స్టఫింగ్ మంచిగా చేసుకోవాలా ఎక్కువ ఉల్లిపాయలు కుక్ కావద్దు అది రొట్టెలు మనం కుక్ చేసినప్పుడు కుక్ అవుతాయి అందుకని మందేసి ఇప్పుడు దీంట్లో జ్వర ఉప్పు పోయిన్రీ కొత్తిమీర అట్లనే ఒక జ్వర అంతా నిమ్మరసం పోయిన్రీ మరి ఈ లాస్ట్లో ఏం చెప్పండి సత్తు వేయాలి కదా ఇప్పుడు సత్తు పోసుకోండి సత్తు పోసి మంచిగా కలుపున్రీ మీరు దీంట్లో శనగపిండి వేయద్దు శనగపిండి వేస్తే కంపు కొడుతుంది అందుకని చెప్పి మనం పుట్నాల పప్పు వాడినాం పుట్టాల పప్పు ఎట్లా చేస్తారో కూడా మీకు ఎరకైంది కదా ఇప్పుడు మరి ఇందులో మంచిగా చేసి కలుపుకొని మరి చూడుండ్రి మంచిగా అయినది ఇప్పుడు టేస్ట్ చూసాం ఏమున్నది భాయి ఆ ఆలుగా ఒట్టిగా లైక్ చేస్తాడు అది మస్తు ఉంటేనే చేస్తాడు వాడు సో ఉన్నది కానీ బీఆర్లతో పెట్టుకోవద్ద బిఆర్లు వాళ్ళు ఏం చేస్తారంటే గోలీ డాక్దు కానీ చెప్పినా కదా వాడు చేస్తాడు అందుకని వాళ్ళతో జరా వాళ్ళు మాట్లాడితేనే భయం వేస్తారు జరాబ్ నా మాటలు భయం ఉంది మీకు ఎట్లా మాట్లాడుతున్నా జరా మంచిగా మాట్లాడుతున్నా సో మరి ఇది ఇప్పుడు పిత్తి రెడీ ఉన్నది ఆ రొట్టెపిండి రెడీ ఉన్నది అందులో గుసాయించి మనం కుక్ చేసుకోవాలా రెడీ ఉండు నెక్స్ట్ గుసాయిస్తా ఈ ఈ పిత్తు ఈ పిత్తిని తీసుకుపోయి రొట్టెపిండిలా గుసాయించి మనం కాల్చుకుందాం మరి వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం చేసుకొని తర్వాత దీంట్లో ఆ పిత్తి పెట్టి స్టఫ్ చేసాం మరి ఈ దీంట్లో గుసాయించాలా ఇప్పుడు మనం మనం ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఈ పేడలు అయితే రెడీ అయినాయి వీటిలో మనం జరంతా మసాలా ఆ పిత్తిని గుసాయిస్తే వీటిని మంచిగా లెక్క చేసుకోవాలా ఏంది అయితే ఇప్పుడు చూడండి ఇట్లా జరంత ఫ్లాట్ చేసుకోండి సో మరి ఇట్లా ఈ పిత్తిని ఇందులో గుసాయించుండ్రి ఇందులో కొంచెం జర్ర వేసి మంచిగా దీన్ని అన్ని సైడ్స్ జర సీల్ చేద్దాం ఏంది చూడండి ఇట్లా సీల్ చేసేసి దీన్ని ఇట్లా ఉండలెక్క చేసుకుందాం ఉంది కదా చూడండి ఇప్పుడు ఇట్లా పక్కన పెట్టుకొని ఇట్లా అన్నీ చేసేసుకున్నాక దీన్ని మనం చెప్పినా కదా అయితే లేవు అవన్లో నేను చేసి చూపిస్తాను సో మరి ఈ ఉండలైతే రెడీ చేసినాం గుసాయించినాం అంత రెడీ ఉన్నాయి మరి దీన్ని కుక్ చేసుకోవాలి అయితే అయితే నా దగ్గర లేవు కాకపోతే ఇప్పుడు నేను ఓవెన్లో చేస్తాను మరి కొంతమంది అనుకుంటారు అమ్మ ఇంటి దగ్గర ఓవెన్ ఉన్నది చూపించరు మనం ఏం చేయాలని మీరు పరచాను కావచ్చు కావాలంటే ఇట్లా కడాయి తీసుకొని దాంట్లో ఇసుక పోసుకోవాలా ఇసుకపోసి ఈ వీటిని ఇందులో ఇసుకలో కూడా మనం కుక్ చేసుకోవచ్చు అది మంచిగా కుక్ అయినాక ఇసుక దానికి ఏం అంటుకో రాలిపోతుంది మరి నేనైతే జర ఆసాన్ జర ఫుర్సత్తులో చేసుకుందామని చెప్పి ఇట్లా ట్రే తీసుకొని ఈ ట్రేలా పెట్టి కుక్ చేస్తా జర పక్కన పక్కన గ్యాప్ ఉంచుండ్రీ సరేనా మరి ఇట్లా పెట్టి అవన్లో కుక్ చేస్తా నూట ఎనభై డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టుకోవాలా ఇది మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలా మరికి ఇప్పుడు అన్నీ రెడీ ఉన్నాయి ఆ లిట్టి అంటే ఆ రొట్టె అయితే చూసేసి దాంట్లో గుసాయి మంచిగా బేకింగ్ అవుతుంది మరి దీంతో చోకా అని తింటారు వాళ్ళు వాళ్ళకి చోకా అంటే ఏంటంటే మనము జ్వర చట్నీ లెక్క చేసుకుంటారు అనుకోండి కాకపోతే ఇది కూర లెక్క చట్నీ మధ్యలో ఉంటుంది అనమాట ఇటు కాదు అటు కాదు అలా అంతా ఇట్లనే చేస్తారు పనులు అయితే దీనికోసం ఫస్ట్ మనం జర్రంతా ధనియాలు ఎండుమిరపకాయలు ఒక పెనంలో వేసి జర్రంతా ఇట్లా కొంచెం సేపు వేయించుకుందాం ఇట్లా వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఈ రోట్లో వేసుకుందాం ఈ డించి కంటం నేను దీంట్లో వేసి దంచుకొని దీంట్లో అట్లనే ఇడ కొత్తిమీర ఉన్నది మిరపకాయలు ఉన్నాయి జింజర్ ఉన్నది గార్లిక్ ఉన్నది ఇవి కూడా వేసి దంచాల దాని తర్వాత మంచిగా దంచినాక దీంట్లో మనం కూరగాయలు ఇట వంకాయ ఉన్నది ఉల్లిపాయలు ఉన్నాయి ఈ టమాటా ఉన్నది దీన్ని జర కాల్వాలా కాలిస్తే ఏమవుతుంది మంచి పొగవాసన వస్తుంది వచ్చి దాన్ని దీంట్లో వేసి మంచిగా దబాయించి చట్నీ కొట్టాల కొట్టినాక ఆ మసాలా దాంట్లో ఇందులో మనం బంగాళదుంప ఉడికిన ఈ ఉన్నది కదా అది కూడా దీచి అందులో కలిపేసి ఈ రొట్టెతో ఆ లిట్టి అనే రొట్టె ఉన్నది కదా దాంతో తింటే జబర్దస్త్ ఉంటుంది మరి ఇప్పుడైతే ఇది రెడీ ఉన్నది మరి ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఎండుమిరపకాయలు ధనియాలు ఇందులో వేసేసుకుందాం దీంట్లో జరంత వెల్లుల్లి కొంచెం అల్లం మరి మిరపకాయలు అట్లాగే దీంట్లో జరాంతా కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకొని ఇవన్నీ మంచిగా కొంచెం దంచుండ్రీ దంచినాక మిగతాది ఏం చేయాలని చూపిస్తాం మరి ఇక్కడ చూడుండ్రి మరి ఇప్పుడు ఏం చేసినా అంటే ఇది దంచిన దంచినాక జర ఈ వంకాయ పెద్ద వంకాయ ఇవి దొరుకుతాయి ఊళ్ళల్లో నాకు తెలియదు కానీ సిటీలో అయితే ఇంత పెద్ద పెద్ద వంకాయలు అమ్ముతుండ్రు ఇట్లాంటివి తీసుకొని చేసుకుంటే మస్తు ఉంటుంది ఇట్లా ఈ పెద్ద పెద్ద వంకాయలని జర కాలవాలా ఇట్లా నల్లగా కాల్చినాక టమాటాను కూడా జర కొంచెం కాలువండ్రి జర మంచి పొగ వాసన వస్తుంది తర్వాత ఇది ఇది నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో చూడండి ఈ ఉల్లిపాయను కూడా కాల్చిన ఇది పిస్తే బయటకు వస్తుంది ఇవన్నీ తోలు తీసి పొట్టు పొట్టుదీయాల పొట్టు తీసి దీంట్లోనే వేసుకొని మంచిగా దంచుకోవాలి మరి చూడండి ఇదంతా నేను జర బాగా కష్టపడినా అనుకున్నాను ఏంటంటే ఏదన్నా కానీ మిక్సీలో వేసి కొట్టుడు ఉంటుంది కదా అట్లా కాదు మనం ఆ పురాణంలో పాతకాలంలో ఎట్లా చేసేటోళ్ళు గట్లనే చేసుకొని తినాలా మంచిగా అప్పుడే టేస్ట్ వస్తుందని ఈ రోడ్లు వేసి దంచి దంచిన నా పని తుక్కైంది మీరు మాత్రం మంచిగా చూసి ఎంజాయ్ చేయండి ఇట్లా చేసినాక అంతా తీసుకొని ఒక బౌల్ వేసుకోవాలా బౌల్ వేసుకొని జర దంచుటప్పుడు కూడా నేను జ్వరం ఉప్పేసిన ఎందుకంటే దంచుతుంటే మంచి స్మెల్ వస్తలేదు జర్ర అంత ఉప్పు వేసినా మంచి స్మెల్ వచ్చింది అట్లనే జర తక్కువ అనుకుంటే కనుక ఇంకో కొంచెం అంత ఉప్పు వేసుకొని దీంట్లో మంచిగా బాయిల్ చేసుకున్న ఆ బంగాళదుంప కూడా ఇందులో వేసుకుందాం ఇలా బాయిల్ చేసి మ్యాష్ చేసిన ఆ బంగాళదుంప వేసి ఇందులో కొత్తిమీర కూడా కొంచెం మంచిగా వేసుకోండి కొత్తిమీర కొత్తిమీర అట్లనే ఏంది నిమ్మరసం నిమ్మకాయలు కూడా కొంచెం వేసి మంచిగా నిమ్మరసం ఇందులో పిండి ఉండ్రి పింటే మంచి వాసన వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది సో మరి ఇప్పుడు దీన్ని మంచి కలుపుకుందాం ఇది చూడండి చెప్పినా కదా ఇది చట్నీ కాదు అట్లా కాదు కానీ మస్తు జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది ఇట్లా రఫ్ రఫ్గా దంచిన ఇప్పుడు దీన్ని మనం ఏది మన రొట్టెలు ఉన్నాయి కదా దాంతోపాటు తినాలా అది ఎట్లా సర్వ్ చేయాలా అది కూడా చూపిస్తాం మరి ఇదంతా రెడీగా ఉంది మరి టేస్ట్ చేద్దామా ఏం ఉన్నద్రాపాయి దాచుడు జబర్దస్త్ ఉన్నది ఇది ఆ రొట్టెలతో తింటేనే మజా వస్తుంది మరి చూడండి మంచి చట్నీలాగా ఇది రెడీ అయిపోయింది మరి తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం మరి ఈ చోకా ఉంది కదా ఈ చోకా రెడీ అయిపోయింది మరి ఇంతలాగా వేసుకోవద్దు కొంచెం తక్కువ వేసుకోవాలి కానీ ఎంత టేస్టీగా ఉందంటే ఫుల్ తినహాలని ఉంది అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాం మరి చూడండి ఇవన్నీ రెడీగా ఉన్నాయి హో ఓహో ఇది పర్ఫెక్ట్ మరి ఇక్కడ చూడండి ఇవి చక్కగా రెండు పక్కల చక్కగా కుక్ అయిపోయింది మరి వీటిని ఏంటి ఎట్లా ఓడిస్తాం అనుకున్నారు ఇప్పుడు చూడండి ఎట్లున్నాయో ఇవి మంచిగా నెయ్యిలా ఇట్లా ముంచుకోవాలా ఏందంటే ఇట్లా ఈ రొట్టెల్ని ఇట్లా నెయ్యిలా ముంచితేనే ఏం తాగుతుంది ఈ నెయ్యిని ఇట్లా మంచిగా జరంతా నూనె నెయ్యి అంతా పీల్చుకున్నాక దీన్ని తీసి ఒక ప్లేట్లో మనం పెట్టుకుందాం మరి ఇదంతా రెడీ అయిపోయింది ఈ చెంచాలు గించాలు ఏమనికొస్తాయి వీటిని చేత్తో ఇరగొట్టి తినాలా అప్పుడే దాంట్లో అసలు సిసలైన మజా మరి చూడండి ఇప్పుడు వీటిని ఇట్లా చేత్తో ఇరగొట్టి ఈ చట్నీ ఇలా ముంచుకోవాలా ఇంకా తినుడే తినుడు మరి మంచిగా దాని లోపల అంతా ఆపి తి మంచిగా నింపెండ్రు తర్వాత నెయ్యిలా ఇట్లా ముంచు మరి టేస్టీ ఉండకపోతే ఎట్లుంటుంది మాస్తుంది మరి ఇవ్వండి మనం అంతా చెప్పినా కదా మనం ఇంట్లో తినేటే కాదు వేరే వాళ్ళ కూరలు వేరే వాళ్ళ వంటలు కూడా నేర్చుకోవాలా జబర్దస్త్ ఉన్నది మరి మీరు కూడా తప్పకుండా మన లిట్టి చూకా చేసుకొని ఎంజాయ్ చేయండి ఇట్లా మంచిగా నెయ్య ముంచుకొని తింటే ఏమున్నాద్రా మరి తప్పకుండా చేసుకోవాలా మరి ఎవరిని నేను నేను ఎవరిని మీ కూడా కదా తెలుగు కదా మరి చేసుకొని తినుండ్రి నేను చెప్తున్నాను కదా మంచిగా ఉన్నా నేను చెప్పినా అంటే అందరు వినాలా జబర్దస్త్ ఉన్నదంటే జబర్దస్త్ ఉన్నది మరి ఎంజాయ్ చేయండి తప్పకుండా చేసుకోండ్రి మరి చూసిండ్రు కదా మరి చూసి మంచిగా నేర్చుకుండ్రు మరి చేసుకొని తినాలా కానీ ఏంది తిని ఫాయిదా ఏంది తిన్న తర్వాత అన్న అన్నలు చల్లలు జర చెప్పుండ్రు అందరికీ చూడుండ్రి ఎంజాయ్ చేయండి నాకు జర ఇంత ఆశీర్వాదాలు పంపిండ్రి అంతే మరి ఇంకోసారి తెలుగులో మళ్ళీ చేసుకుందాం అప్పటిదాకా సియూ బాయ్ బాయ్ ఖుదాఫీస్